नमस्ते वेलकम टू 99 टीवी अपडेट्स चुद्दाम। बीजेपी जातीय अध्यक्षुडु नड्डा कासेपटि क्रितम हैदराबाद चेरुकुन्नारु। ढिल्ली नुंचि नेरुगा शंशाबाद अंतर्जातीय विमानाश्रयानिकि चेरुकुन्न जेपी नड्डाकु तेलंगाण बीजेपी नेतलु घन स्वागतं पलकारु। बीजेपी తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కొనసాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర నేడు ముగియనుంది। ఈ యాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ లో జనం ఘోష బీజేపీ భరోసా పేరిట భారీ బహిరంగ సభను బీజేపీ నిర్వహిస్తోంది। ఈ సభకు హాజరయ్యేందుకే నడ్డా తెలంగాణ పర్యటనకు వచ్చారు। మరి కాసేపట్లోనే ఆయన శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరనున్నారు। मरी विवरा इनपुट एडिटर राजमौली अंदर राजमौली चपंडी नड्डा इपड़के विमानाश्रया की चेरको अच्छी महबूब नगर विवरा ज्योति नेटी तो बंडे संजय पादयात्र की संबंधी प्रजा संस्कल्प यात्रा मत ने तो मुयन महबूब नगर दूर भारी बहिंग सभ को दी एर्पड़ा सभ को हाजर जेपी नड्डा मतलब राेपथ्य जातीय अध्यक्ष जेपी नड्डा एवं जगत प्रसाद नड्डा कासेप कृतमे हैदराबाद चेरको ढिल्ली ने शंशाबाद अंतर्जात विमानाश्रया की चेरक जेपी नड्डा को तेलंगा बीजेपी नेता घन स्वागत पलू चंद्र केंद्र मंत्री किशन रेड्डी आ पार्टी एंपी धर्मपुरी अरविंद एमएलए रघुनंदन राव इतर राज्य तरफ पार्टी मुख्य नेतल लक्ष्मण तो विवेक वेंकट समित मुरलीधर राव रविंद्रेड तदित घन स्वागत पलू जेपी नड्डा तेलंगा बजेट मध्य संगम यात्रक यह मुगन नेपथ्य भारी बहिंग सभ को बीजेपी की भरोसा इवानी जेपी नड्डा आह्वान आह्वान लपलने के राबो रोज बीजेपी एला पे प्रजल पट एला चुग् पे रैतु लेकिन पारिश्रमिकवे अधिकारों प्रति अटे ఏదైతే ఉద్యోగాలు రాక ఏడుస్తున్న వ్యక్తులకు వచ్చు చాలా మంది వ్యక్తులు యువతకు కావచ్చు ఆ మరుగు బలహీన వర్గాలకు వచ్చు ఎవరికైనా కానీ మేము ఉన్నామంటూ ముందుకు సాగేదే ఈ ప్రజా సంఘ యాత్రలో భాగంగా అని ఇప్పటికే చెప్పగానే చెప్పినట్టుగా తెలుస్తుంది। ఈ నేపథ్యంలోనే జేపీ నడ్డాను ఆహ్వానించట్ల భారీ పెద్ద మొత్తంలో సభ ఏర్పాటు చేయడంతో మొత్తం మీద ఇక్కడ చూస్తే తెలంగాణ లోపల బీజేపీని బలోపేతం చేయడానికే ఈ పాదయాత్ర చేశాడని ముందస్తు నుంచి వినబడుతుందన్నమాట। దీనికి కేంద్ర మంత్రులు ఇప్పటికే కేంద్ర మంత్రులు రాకట జరిగింది పరమ ఆవచ్చి ఏదైతే పాదయాత్ర లోపల భాగంగానే అందరికీ మా అందరి ఆశీస్సులు తీసుకోవాలి అందరినీ బాగుండాలి ఈసారి బీజేపీకి పట్టం కట్టండి మీకు తెలంగాణ లోపల అవకాశాలు ఎలా ఉంటాయి చూడొచ్చు ప్రభుత్వానికి అని చెప్పడం జరిగింది। ఈ నేపథ్యంలోనే బీజేపీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారు బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ కమల పువ్వును గుర్తించడానికి ఈ పాదయాత్ర చేపట్టారని ముందు ఎలక్షన్లకు ముందే ఈ పాదయాత్రలు చాలా మంది చేస్తున్న నేపథ్యంలో ఇక బీజేపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈ పాదయాత్ర నేపథ్యంలోనే భారీ బహిరంగ సభలో ఈ రోజు మాత్రం తెలంగాణ ఉద్దేశించి మాట్లాడతారనేది మాత్రం తెలుస్తుంది। అయితే రాజమౌళి ఏదైతే పార్టీ ఉందో బీజేపీ బలోపేతానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా అది యాత్రలు కానివ్వండి ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి సభలు కానివ్వండి దానిలో జాతీయ నాయకుల పర్యటనలు వారి ప్రాధాన్యతలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి ఎలా చొచ్చుకుని వెళ్ళే అవకాశం కనిపిస్తుంది వారు అనుకున్నటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి బలోపేతం దిశగా చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎలా ఉండబోతున్నాయి ఇట్టు టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఇప్పటికే పచ్చగడ్డేస్తే బక్కుమనేలాగా ఉంటే దానికి తోడు ఇటు కరీంనగర్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు ఈ కాంగ్రెస్ టిఆర్ఎస్ శ్రేణులను నమ్మేది లేదు అంటూ కూడా బీజేపీ ఒక సంకల్ప యాత్రను మొదలుపెట్టిన నేపథ్యంలోనే ఇటు ఆ సంకల్ప యాత్రలో భాగంగానే బండి సంజయ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలే కావచ్చు ఇవన్నీ కూడా కావచ్చు బీజేపీ నాయకులు ఇప్పటికే కేంద్ర మంత్రులతో పాటు కేంద్ర నాయకులు కూడా తెలంగాణకు రావడం జరిగింది ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది భరోసాల నేపథ్యంలోనే పార్టీ బలోపేతానికే ముందస్తుగా చూపెడుతున్నది ఇప్పటికే సుమారుగా ఒక్కరు ఇద్దరు ఉన్న ఎమ్మెల్యేలు కాస్త నలుగురు అయ్యారు నలుగురు నుంచి వెళ్ళి మంత్రులు కూడా ఇక్కడ తెలంగాణ కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ నుంచి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఈ సమయం తెలంగాణను బలోపేతం చేయడానికి కేంద్రం
సహకరిస్తుంది కేంద్రంలో ఉంది కూడా బీజేపీ కొట్టి మొత్తం మీద కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వచ్చే ఎలక్షన్ లోపల పట్టం కడతే గనుక బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఒక అవకాశం ఇయ్యండి అంటూ కూడా చెప్తున్నా ఇప్పటికే బీజేపీ లోపల చురుగ్గా పాల్గొంటున్నటువంటి యువతకు సంబంధించి కావచ్చు యువ నాయకులకు కావచ్చు మొత్తం మీద ముక్కుమడిగా ఉన్నప్పటికీ ఈ యొక్క మందకొడిగా మారినప్పటికీ ఇప్పుడు మాత్రం చాలా బీభత్సంగా అంటే మొత్తం మీద ఒక పుంజుకుంటుంది అనేది మాత్రం వారి యొక్క వాదన ఉంది మొత్తం మీద బీజేపీ పార్టీ లోపల మాత్రం బలం చేకూరుతుందనే ఒక నైతికంగా ముందుకు పోతున్న సమయం ఉంది ఈ పార్టీ లోపల సుమారుగా ఏదైతే ఈ రోజు బీజేపీ పార్టీ లోపల సుమారుగా ఉన్నటువంటి 102 మందికి సంబంధించి కూడా ప్రతి జిల్లా నాయకుడిని కూడా కట్టుదల రావాలి ఇప్పుడు జరిగే ఇంత పెద్ద మహాసభకు నడ్డా రావడం చేత మాత్రం ఒక ఊపు అంటే యువకుల్లో కావచ్చు లేకుంటే రైతులలో కావచ్చు ఒక ఊపు వస్తుందనే అవగాహనతో ఉన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వాళ్ళు తెలుస్తుంది అంటే ఈ బహిరంగ సభలో నడ్డా వచ్చి ఆయన బహిరంగ సభలో ఏ అంశాలను ఎక్కువగా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి వేటికి ఈ ప్రాధాన్యత ఇచ్చి బలోపేతం చేసే దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు జ్యోతి ఇప్పటికే తెలంగాణ లోపల పెరిగిన వంట గ్యాస్ సంబంధించి కరెంటు ఛార్జీలకు సంబంధించి కావచ్చు పెట్రోల్ డీజిల్ కి సంబంధించి కావచ్చు నిత్యావసర వస్తువులకు సంబంధించి కావచ్చు ఆ కేంద్రం వాటా ఎంత రాష్ట్ర వాటా ఎంత అసలు రైతుకు కావచ్చు లేదంటే ప్రజల మీద భారం పడేటువంటిది కావచ్చు ఇదంతా నేరుగా చెప్తారు అనేది మాత్రం తెలుస్తుంది దీనికి సంబంధించి కేంద్రం మీద సాకు చూపేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది ఎంత వాటా చెల్లిస్తుంది అసలు గతంలో కేంద్రం తగ్గించినా కానీ వివిధ రాష్ట్రాలు తగ్గించినా కానీ పెట్రోల్ డీజిల్లలో వాటాను తెలంగాణ రాష్ట్రం ఎందుకు తగ్గించలేకపోయింది ఈ యొక్క వాటాను ఎందుకు పెంచి పోషించుకుంటుంది ప్రజల మీద భారం ఎందుకు పడుతుంది లక్షల కోట్ల రూపాయల భారం మోపడానికి అసలు ఈ డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అసలు కేంద్రం చేస్తున్న రాష్ట్రానికి కేంద్రం చేస్తున్నది ఏంటి అని పూర్తిగా వివరించడానికి మాత్రమే నడ్డా వస్తున్నాడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి వడ్ల కొనుగోళ్లకు సంబంధించి కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అనుభవించింది కేంద్రం ఎలాంటి దారిలోకి తీసుకొచ్చింది అనేది మాత్రం స్పష్టంగా తెలంగాణ రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్నా యువతను ఉద్దేశించి కూడా మాట్లాడడానికి వీలుగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇక ఏ అంశాల మీదైనా భరోసా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా తెలంగాణ యువతకి గానీ ప్రజలకి గానీ మొత్తం మీద తెలంగాణ లోపల ఇది యువతను రైతులను ఈ రెండింటిని ఆకర్షిస్తే కనుక బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తుందని చెప్పచ్చు మొత్తం మీద ఇప్పటికే 102 మంది అంటే యువతతో పాటు మొత్తం మీద చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగిన వారు కావచ్చు ఇటు ఎంపీలు ఇటు చూస్తే ఎవరైతే ఎమ్మెల్యేలు ఇటు చూస్తే మంత్రులకు సంబంధించి ఉన్నారో కేంద్ర మంత్రిగా ఉన్నట్టు కిషన్ రెడ్డి కావచ్చు తాను కూడా ఆ ప్రతి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యం ఉంది తాను ఆ కేంద్రం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి రైతులకు అందించవలసిన సేవలు ఏంటి ఆ బియ్యానికి సంబంధించి అంటే పేద ప్రజలు బియ్యానికి సంబంధించిన వాటి ప్రతి ఒక్కటి కూడా అంటే నిత్యావసర వస్తువులతో పాటు ఏదైతే కరోనా టైంలో కేంద్రం ఎలాంటి అవలంబించింది ఎలా అదుకుంది అనేది వివరించిన నేపథ్యంలో ఇటు రైతులకు కూడా వరి ధాన్యంతో పాటు ప్రతి ఒక్కటి కూడా సమకూర్చే విధంగా ఎందుకు మేము మాట తప్ప మేము అసలు మాట తప్పనే లేదు కేంద్ర ప్రభుత్వం మీకు కట్టుబడి ఉంది అనే సిద్ధాంతాలతో ఉన్నది బీజేపీ పార్టీ అనే ఒక సిద్ధాంతం మీద నడిచే పార్టీ అని చెప్పడానికి మాత్రం తెలుస్తుంది ఇటు ముందు రాబోయే రోజుల్లో మాత్రం బీజేపీని బలోపేతం చేయడానికి పూనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే మొత్తానికి